వాలంటీర్ల పనితీరు పట్ల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు. అదే జన్మభూమి అని పేరుతో ఆ ఊరిని ఆయన్ని సొంతం చేసుకోమని చెప్పారు. ఆ ఊరికి వచ్చిన వనరులన్నీ ఆయన ద్వారా రావాల్సిందేనని చెప్పారు. ఆ ఊరికి వచ్చిన పెన్షన్ కూడా ఆయన ద్వారా రావాలని చెప్పారు. ఆ ఊరికి వచ్చినటువంటి ఎలాంటి లబ్ధి పొందాలన్నా ఆయన జన్మభూమి కమిటీ సభ్యుడై ఉండాలని చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి ఆనాటి మాటలు ఈనాడు ఇవాళ వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి పెన్షన్ పొద్దున్నే నిజపోయిస్తున్న పరిస్థితి ఆ రోజు మీరు అలా చెట్లు కింద పడికాపులు కాసి కాసి ముసలు పెద్దవాళ్ళు అమ్మతాతలు అల్లాడిపోయిన పరిస్థితి ఆ రోజు తీశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఒక్కటే వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాల్లో నువ్వు నాలుగు వంతేనా మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. మీరు ఇచ్చిన పరిస్థితులు లేవు, ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు 3,000 ఇస్తుంటే ఆయా పోస్ట్కి ఈరోజు దాదాపుగా మరి 8,000 రూపాయలు కదా అలా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లా ఒక్కోటి చెప్పుకుంటా పోతే ఆనాటికి ఈనాటికి ఉన్న పాలనలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అందరు కూడా తెలిసి మీరు చూస్తామన్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఒకరు చేస్తే ఇవాళ ఉద్యోగాలు దాదాపుగా 600,000 పైసలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చేస్తే దానికి మరోలా మాట్లాడటం ఈ స్టూడెంట్స్ని రెచ్చగొట్టి విషయం తెలియకుండా ధర్నాలు చేయండి, మీరు ఏమన్నా అనుకని ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు విసిగొలుపుతున్నటువంటి పరిస్థితి. ఏ పాటికి ప్రభుత్వం బాగా అన్ని విధాలా బ్రహ్మాండంగా పాలన కొనసాగిస్తుంది. ఈ పాలనలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా బాగున్నారు. వారందరూ బాగున్నారు కాబట్టి రేపొద్దున నాకు ఈ తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని చెప్పి రోజువారీగా ఈ విధమైనటువంటి హైదరాబాద్లో కూర్చొని ఇలా మాట్లాడుతున్నాము. అలాగే ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా వచ్చిందంటే ఓసీసీలో కూడా తక్కువ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ డబ్బు సర్టిఫికేట్ తెచ్చుకోగలిగిన తర్వాత వాళ్ళు కూడా ఈ సంవత్సరం నా నవంబర్ నెలలో ఈ డబ్బు సర్టిఫికేట్ ఉంటాయి కనుక వాళ్ళకు కూడా 15,000 రూపాయలు అందజేయబడుతుంది. చిన్న చిన్న షాపులు కానీ తోపుడు పండ్లు కానీ వీళ్ళందరికీ సాయం పోయేసరికి పోయేసారి అసలు లేదండి. ఇదంతా ఇప్పుడు ఎన్ని సాయం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వీళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉదయాన్నే 5:00 5:30 పింఛన్లు తీసుకుంటున్నారు. నేను 5th వార్డ్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. అభ్యర్థించండి, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అండి, ప్రజల నాడి తెలిసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నవరత్నాలని బాసరగా నిలిచిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంతకుముందు ఎంతమంది నిరుద్యోగులు ఉపాధి లేకుండా పట్టజలతో కట్టుకొని ఆఫీసుల చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీ చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ మా యొక్క జీవితాన్ని నిలబెట్టి మా కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రజలకు టైం రేషన్, కరెంటు, పింఛను, అలాగే అమ్మఒడి అని, అలాగే ఆరోగ్యశ్రీని ఇన్ని రకాలుగా ఎవరు కూడా ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా చేయించండి. ఎందుకంటే పక్క తెలంగాణ రాష్ట్రం మీకు చూస్తూనే ఉన్నారు.
ఇలా కరోనాకి ఆర్టీసీలో చేర్చలేదు హాస్పిటల్లో కూడా పిండాస్తున్నాయి ప్రజల్ని ఎలా పిండాస్తున్నాయి అంటే రకరకాలుగా మొగ్గు పెడుతూ ఉంది ఇప్పుడు టయానికి వచ్చి ఆర్టీసీకి అందరికి అందుతుంది అలాగే ఆపరేషన్లు శస్త్రచికిత్సలు జరుగుతుంది ఇలాగే మనకి రైతు భరోసా ఉంది ప్రతి నెల జూన్ మాసంలో అదే జూన్ జూలై మాసంలో జరుగుతున్నప్పుడు 12,000 13,000 నేరుగా రైతు అకౌంట్లో జమ అవుతుంది అలా జమ అయినప్పుడు కూడా ఏ పక్షపాతం లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం వయసు పద్మం ఇలాంటివి లేకుండా ప్రజల్లోకి సక్రమంగా తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు